డాక్టర్ సుధాకర్ మనందరికీ చాలా బాగా తెలిసిన పేరు ఎందుకంటే కోవిడ్ టైంలో ఆయన మాస్క్ అడగడం మాస్క్ అడిగాడని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడనే ఒక ఫీల్డ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తనను చాలా ఇబ్బంది పెట్టి పోలీసు వారి చేతులతో పెడరెక్కలు విరిచేసి తన ట్రీట్ చేసిన విధానం అంటే సస్పెండ్ చేసేసి తనను మనో వేదనకు గురయ్యేలా చేసి ఆఖరికి చచ్చిపోయేలా చేశారు అది బాధాకరమైన విషయం అందరం బాధపడ్డాం ఆవిడ తల్లి అంటే ఆయన తల్లి ఇప్పుడు దాకా ఎప్పుడూ మాట్లాడలే కనీసం నోరుతేసో మాట కూడా కానీ నిన్న ఆవిడ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటే సుమన్ టీవీ అనుకుంటా ఆ ఇంటర్వ్యూలో ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది ఏమని చెప్తుందంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కి ఎట్టి పరిస్థితుల్లో ఓటు అని చెప్పి ఆవిడ చాలా ఘంటపదంగా చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారా అని చెప్పి అడిగినప్పుడు అంటే ప్రభుత్వం సుధాకర్ గారిని చంపేసిందా అని అడిగినప్పుడు కూడా ఆవిడ నోరు తెరవలే కానీ ఫస్ట్ టైం ఆ ఎమ్మెల్యేకి ఓటు వేయొద్దు ఆ ఎమ్మెల్యే వల్లే ఈరోజు నా బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పి చెప్తుంది సో మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు దాకా నోరు తెరని ఆ యొక్క మహిళ ఈరోజు నోరు తెరిచి నా కొడుకు న్యాయం చేయండి అతనికి ఓటు చెప్తుంది మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్గా మరి దీని మీద డాక్టర్ సుధాకర్ ఎందుకంటే మా బాబు మా మేనల్లుడు అంటే మా అమ్మ తమ్ముడు కొడుకు కేజీహెచ్ హాస్పిటల్ ఉంది కదా అక్కడే కొంతకాలం పనిచేశాడు అతని గురించి నేను కొంచెం అడిగా ఎక్సలెంట్ డాక్టర్ మామయ్య అని చెప్పాడు ఇప్పుడు పీజీ కంప్లీట్ చేసుకొని ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి నాకు తెలిసినంత వరకు ఇది ప్రభుత్వము పోలీసు వాళ్ళు కలిసి డాక్టర్ సుధాకర్ని చంపేసిన మాట వాస్తవం జగమెరిగిన సత్యం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది ప్రభుత్వం పోలీసులు కలిసి అతన్ని చంపిన మాట వాస్తవం ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు ఎటువంటి దుర్మార్గులు అని చెప్పేదానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను మనకి హైదరాబాదు లోటస్ పాండ్లో కేబిఆర్ పార్క్ పక్కన సిటీ న్యూరో సర్జన్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కోడి గాయం కాకుండా ఇప్పటికీ అయ్యింది అని చెప్పుకొని బొత్స సత్యనారాయణ మేనల్లుడు వెనక రంగు పూసి పొడవలేదు పోసు లేదు కోడి కత్తి లేదు పోసు లేదు ఆడ అపోలో హాస్పిటల్కి పోతే మొట్టమొదట ఇక్కడ గాయం లేదు పాడు లేదు మేము ట్రీట్మెంట్ చేయమంటే అప్పటికప్పుడుకి తీసుకొచ్చి సిటో సిటీ నూరు హాస్పిటల్ ఆయన పేరు శివ సాయి నాగిరెడ్డి ఆ నాగిరెడ్డి గారి హాస్పిటల్లో పెట్టి ఆడ ఆడవాళ్ళు వేసి కొడికత్తి గాయం వాళ్ళు ఆడబండ పెట్టి అంటే ఈ నాటకాలన్నిటికి ఆ హాస్పిటల్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ ఓనర్ని మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు ఇది సత్యం కూడాను అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా తన స్వార్థం కోసం కాదు కదా సుధాకర్ మాట్లాడింది సుబ్బు గారు అయ్యా మాకు ఇక్కడ సరైనటువంటి సూట్లు లేవు కరోనా టైంలో మేము ఇబ్బంది పడుతున్నాం మాకు కనీసం మాస్కులు కూడా లేవు సేఫ్టీ సూట్లు ఉంటాయి సేఫ్టీ సూట్లు కూడా లేవు లేకుండా మమ్మల్ని అందరం వైద్యం చేయమంటే మేము ఎలా చేయాలా అని ప్రైవేట్ ఆ మూమెంట్లో ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు అందరూ మూసేసుకొని తాళాలు వేసుకొని గమ్మైపోయారు ఒత్తిడి ఎవరి మీద పడింది ప్రభుత్వ డాక్టర్ల మీద పడింది ఒక తట్టు ఆక్సిజన్ కొరతున్నది ఇలా ఆత్మకూరు నెల్లూరు జిల్లా అంటే సింహపూర్ జిల్లా నెల్లూరు జిల్లాలో ఆత్మకూరుకి ఒక మన సోని సూర్యున్న కదా ఆయన పంపించాడు ఆక్సిజన్స్లో ఆక్సిజన్ కూడా లేనటువంటి అంటే ప్రభుత్వం ఆక్సిజన్ కొనలేని పరిస్థితుల్లో కూడా ఉన్నదా ఒక తట్టు ఆక్సిజన్ లేకపోవటం ఒక తట్టు మాస్క్ లేకపోవటం ఒక తట్టు ఆ ఆఫ్రాన్ లేకపోవటం మరో సైటు మరోవైపు ఏంటంటే వ్యాక్సినేషన్ ప్రాబ్లం ఒకటి వ్యాక్సినేషన్ ప్రాబ్లం అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ప్రైవేట్ వాళ్ళ కూడా కొనాలంటే వీళ్ళ దగ్గర ముల్లి లేకుండా ఉన్నింది అప్పుడు రెండే రెండు కదా ఒకటే సిరమ్ ఇన్స్టిట్యూట్ ఇంకోటి ఏంది భారత బయోటెక్ భారత బయోటెక్ వాళ్ళు యాక్సిన్ కనుక్కుంటే ఏమని తప్పుడు మాట మాట్లాడండి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం తప్పుడు మాట మాట్లాడాడో అది కరోనా వ్యాక్సిన్ కాదు కమ్మ వ్యాక్సిన్ అని కూర్చున్నోడు తప్పుడోడు దేవుడు అంటే వాళ్ళు వాళ్ళు ఎట్లాంటి సంస్కృతి ఉంది అంటే ఎంతవైటువంటి నీచ సంస్కృతి ఉందంటే వాళ్ళ దగ్గర మేము అధికారంలో ఉన్నాం కదా ఏమి చేసినా చెల్లుబాటు అవద్దన్న ఉద్దేశంతో డాక్టర్ సుధాకర్ని చంపిన దాంట్లో ప్రభుత్వం పాత్ర పోలీసు వాళ్ళ పాత్ర రెండోది అతను చెప్తానే ఉన్నాడు ఒక డాక్టర్ని చేతులు రెండు ఇరిసి వెనక సంఖ్య లేచి రోడ్డు మీద పనుకోబెట్టి సంఖ్యలు లేసినటువంటి దృశ్యాలు చూస్తుంటే కళ్ళు కలిచి పెద్ద కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్న రోజులు ఆనాట్లో నన్ను కాపాడు నన్ను కాపాడు అంటే అతను డాక్టర్ కదా అతనికి ఏ మెడిసిన్ వాడేది తెలుసు కదా అతన్ని ఒక డాక్టర్ని పిచ్చోని చేసి ఒక మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను చేసి చంపుతానంట అతనికి పెట్టిందని చెప్పి ప్రచారం చేసింది యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులే కదా ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అనేటటువంటి వాడు మూర్ఖుడు అనుకోవాలా మనిషి అనుకోవాలా వాడిని ఒక ఎమ్మెల్యే ఏం చేయాలా స్పందించి ఆయన డాక్టర్ గారు ఆయన ఎటువంటి సేవలు అందిస్తున్నాడు అక్కడ తెలుసు కదా అతనికి అండగా నిలబడాల్సిన్నాడు ఎవరు ఆ బొగ్గాడే అండగా నిలబడాలా వాడు ఎక్కడికి పోయినా రోజు కనీసం బయట పడాడు ఒక మంచి అనస్త డాక్టర్ అంటే సుబ్బు గారు ఆశా వ్యవహారం కాదు ఒక ఆపరేషన్ చేయాలంటే మొత్తు ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి తెలుసా చాలా నాలెడ్జ్ ఎక్కువ ఇచ్చినా చచ్చిపోతారు తక్కువ ఇచ్చిన ఆపరేషన్ ఫెయిల్ అయిపోతుంది ఎంత నాలెడ్జ్ ఉంటే గొప్ప ఆనస్తే డాక్టర్ అంటే ఆశా మాషి కాదు అతన్ని చంపిన దాంట్లో యువజన శ్రామికు రైతు పార్టీ నాయకుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ ఈయన ఈ ఉమాశంకర్ అనే ఆయన గణేష్ అనే ఆయన వాడు మనిషి అయితే మారాల ముందు మనిషి అయితే నిజాలు చెప్పాలా వాడు ప్రోద్బలం లేకుండా పోలీసు వాళ్ళు అతని మీద చర్యలు తీసుకోవడం జరగని పని అయితే ఒక దళిత డాక్టర్ అతను ఒక దళితుల్లో చదువుకోవటమే కొద్ది గొప్పలా వాళ్ళకి ఆర్థిక వనరు లేక అంత దూరం ఎదగటమే గొప్పం ఒక దళిత డాక్టర్ నా విధంగా చంపటం అంటే ఇప్పుడు ఒక దళితుని డ్రై కారు డ్రైవర్ని చంపేసి ఇదిగో మీ కొడుకు చేవమని డెలివరీ ఇచ్చినటువంటి అనంతబాబు నేను ఏం చేశారు తూర్పుగోదావరి జిల్లాలో తరిన్ కొట్టారు రే నువ్వు కానీ మా దళిత పల్లెలో కానీ నవ్వు నీ పేక మీద కాలేజ్ తొక్కతం రా అనరు ఏది దళితుల పిల్లలందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలా ఈ ఉమాశంకర్ గణేష్ అనేవాడిని ఆ నర్సీపట్నంలో ఉన్నటువంటి దళిత నాయకులు దళిత దళిత జనార్దారుకులు కొంతమంది ఉర్రు కదా వాడు ఏడ చిక్కితే వాడి పేక మీద కాలు పెట్టి తొక్కాలి వీళ్ళు కూడా అర్థం కాల ఆ ఉమాశంకర్ గణేష్ అనే వాడిని ఈ దళిత పల్లెళ్ళకి అడుగు పెట్టినికూడదు మా పల్లెళ్ళకి కానీ నువ్వు కానీ అడుగు పెట్టినావు అంటేరే రే నిన్ను చంపేస్తాంరా మా డాక్టర్ గారిని మీరు చంపతరా కాబట్టి మా డాక్టర్ని మీరు ఎలా చంపారో నిన్ను అలా చంపుతావరా ఉమాశంకర్ గణేష్ అంటే వాడికి కూడా సావు భయం అంటే ఏందో చూపించాలా ఉమాశంకర్ గణేష్కి ఎలిగేషన్స్ ఉన్నాయండి రంగురాళ్ళు అమ్ముతాడని ఈ యొక్క మట్టి కూడా తవ్వకాలు ఎక్కువ చేస్తాడని చాలా స్మగ్లింగ్ అన్ని యాక్టివిటీస్ చేస్తాడంటాడు బాగా గట్టిగా వాడిని గంజాయి అమ్ముకుంటుండ్రో వాడు రంగురాళ్ళు అమ్ముకుంటాడు లేకపోతే వాడు మట్టి అమ్ముకుంటాడు వాడు కూడా ఏదన్నా అమ్ముకోండి ఒక దళిత డాక్టర్ని ప్రజలందరికీ సేవ చేసేటటువంటి డాక్టర్ని చంపిన దాంట్లో ఇప్పుడు ఇవాళ ఇవాళకి నిజం అంటే నిజం నిలకడగా బయట అబద్ధము ప్రపంచమంతా లోపు నిజం గడప అని కూడా దాటదంటారు ఇవాళ డాక్టర్ సుధాకర్ గారి కన్న తల్లి బయటకు వచ్చి ఆమెకు ఒక ధైర్యం వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చింది కదా ఇప్పుడు ఇంకీళ్ళేం పేకలేరు కదా అందుకని ఆ మాట్లాడింది ఇప్పుడు చెప్పింది నిజం ఈలో ఇంతకు ముందు కనుక తమ ముసలా కూడా చంపేసేవాళ్ళు వీళ్ళేం ఆటి టాక బొట్క అని చెప్పి ఆమెను కూడా లేదు చచ్చిపోయిందని ఏదో ఒకటి రాసేస్తారు ఉంది కదా అప్పుడు అసత్త వార్తలు రాయటానికి వాళ్ళ సాక్షి పేపర్ ఉంది కదా చూసుకోవటానికి వాళ్ళ సాక్షి టీవీ ఒకటి ఉంది కదా చదవటానికి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు ఒకడు ఉండడు ఆ దేవులపల్లి అమరవ్ ఒకడు ఉండడు అబద్ధాలు మాట్లాడటానికి ఆ టీవీని మోసం చేసిండు కదా వాడు ఈశ్వర్గాడు ఒకడు ఉండడు వాడు పేరున వాడి పేరు వాడు ఒకడు ఉండడు వీళ్ళు ముగ్గురు ఉండరు కదా మేధావి జర్నలిస్టులో చెప్పుకోవటానికి అందువల్ల నేను అనేది ఏంటంటే ఈ ఉమాశంకర్ గణేష్ అనేవాడు ఎక్కడైనా సరే నర్సీపట్నంలో దళితుల పల్లెల్లో ఎస్సీ ఎస్టీ ఈ పడితే తాడు తొక్కి పారేయండి రా పోతాడు కాళ్ళ కింద నలిగే మీ సొంత డాక్టర్ని అంటే దళిత మేధావులో జనోద్ధారకుడు అని చెప్పుకున్నటువంటి ఒక దళిత డాక్టర్కి ఇంత అన్యాయం జరిగితే చూస్తూ ఉండబాకండ్రా నాయన తొక్కి అవసల పారేయండి దరిద్రం వదిలిపోద్ది రాష్ట్రానికి పెట్టిన శని వదిలిపోద్ది స్వామి దళిత పల్లెలు అడుగు పెడితే ఖాళీ చెప్పు తీసుకొని కొట్టండి ఇబ్బంది ఏమి లేదు తొక్కి అవతల పాడేయండి